ఈరోజు మన యొక్క అంశం పరలోకానికి ఎవరు వెళ్తారు, పరలోకానికి ఎవరు వెళ్తారు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. అనేకులు తూర్పు నుండియు పడమ నుండియు వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలో త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పళ్ళు కురుగుటియు నుండునని మీతో చెబుతున్నాను. నేను చూడండి, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను ఇస్సాక్తో కూడాను యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుంటారని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు. అంటే ఆల్రెడీ అబ్రహాము పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడని, అలాగనే ఇస్సాకు అలాగే యాకోబు కూడా పరలోకానికి వెళ్ళారని యేసుక్రీస్తు ప్రభువారు తను స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు చెప్తూ ఉన్నాడు. వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడై ఉండాలి, లేదా ఆ వ్యక్తి ఆత్మీయుడై ఉండాలి. ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి పరలోకానికి వెళ్ళటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము ఆత్మీయుడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి అంటున్నాడు. ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడతారో వారు దేవుని యొక్క రాజ్యంలో చోటు సంపాదించుకుంటారు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడను అని. కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అని ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని చేత ఒక వ్యక్తి ఆశీర్వదించబడినప్పుడు ఆ శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడతాడు, లోక సంబంధమైనటువంటి వ్యక్తి పరసంబంధమైన వ్యక్తిగా మార్చబడతాడు, పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడుగా మార్చబడతాడు. కనుక ఏ వ్యక్తిలో అయితే మరి అలాంటి ఆత్మీయత అనేది కనపడుతుందో ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అబ్రహాము మరి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు, కనుక అబ్రహాము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. అబ్రహాము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు, కనుక అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడే ఎవరి దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలిగాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసం గలవారై మృతి పొందిరి. భూమి మీద ఉన్నప్పుడే అబ్రహాము పరలోకాన్ని చూడగలిగాడు. భూమి మీద అబ్రహాము ఉన్నప్పుడే పరలోకాన్ని గురించినటువంటి ఆలోచనను అబ్రహాము కలిగి ఉన్నాడు. మరి పరలోక మర్మాలను, ఈ పరలోకాన్ని గురించి అబ్రహాముకు ఎవరు బయలుపరిచారంటే పరిశుద్ధాత్మ దేవుడే. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధించున్నాడు. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నటువంటి అబ్రహాము మరి దేవుని యొక్క రాజ్యమును గురించి అతడు మరి తెలుసుకునగలిగాడు. ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా అబ్రహాము ఉండగలిగాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవాలంటే మనం ఆత్మ సంబంధులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆత్మ సంబంధులుగా మార్చబడతారో వారు పరలోకాన్ని స్వతంత్రించుకునగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తిలో నూతనమైనటువంటి మార్పు అనేది వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిని తాకినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకత అనేది కనబడుతుంది. కనుక అబ్రహాము ఆత్మ సంబంధి, కనుక అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, కనుక అబ్రహాము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనంటే మనము కూడా దేవుని ఆత్మ చేత తాకబడి పరిశుద్ధపరచబడాలి. మనము కూడా దేవుని ఆత్మ చేత తాకబడి మన ప్రాణాత్మ శరీరాలు దేవునికి అనుకూలంగా మలచబడాలి. ఎప్పుడైతే మనము దేవుని చేత తాకబడతామో, దేవుడు మనను దర్శిస్తాడో, అప్పుడు మనము ఆత్మీయులుగా మార్చబడతాం.
కనుకా మనకి జీవితంలో మనము ఆత్మీయులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యాన్ని సుసంతరించుకోవాలని కోరుకుంటారు. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యాన్ని మనం సుసంతరించుకోవాలంటే మనకు దేవుని యొక్క కృప అనేది ఎంతో అవసరం. కనుక అబ్రహాము దేవుని యొక్క రాజ్యాన్ని సుసంతరించుకోవడానికి గల కారణము అబ్రహాము ఆత్మీయుడు, ఆశీర్వదించబడినవాడు, మరి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం. ఏమండి మరి ఆ యొక్క లోతుకు అబ్రహాము యొక్క కాపర్లకు సమస్య వచ్చినప్పుడు, వివాదం వచ్చినప్పుడు అబ్రహాము సమాధానముగానే ఉన్నాడు తప్ప కలహమాడలేదు. నీకు ఏది కావాలంటే అది తీసుకోమన్నాడు. ఏమండి కనుక లోతుతో కలహమాడలేదు. ఈ లోక సంబంధమైన వాటి మీద అబ్రహాం ఎక్కువగా దృష్టి పెట్టలేదు, కానీ దేవుని మీదనే అబ్రహాం ఎక్కువగా దృష్టి పెట్టాడు. అబ్రహాం ఎక్కువగా దేవుని గురించి ఆలోచన చేశాడు, కానీ ఈ లోకాన్ని గురించి తాను ఆలోచన చేయలేదు. అబ్రహాము ఆ పరలోకంలో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి నివాసం మీదనే దృష్టి పెట్టాడు, కానీ అబ్రహాము భూ సంబంధమైనటువంటి నివాసం మీద అతను ఎక్కువగా మరి దృష్టి పెట్టలేదు. కనుక మనక జీవితంలో కూడా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనము ఆత్మ సంబంధులుగా ఉండాలి. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉండాలి. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఏమండి మరి ఎందరైతే నా ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ నా కుమారులై ఉంటారు అన్నాడు దేవుడు. కాబట్టి నీవు కూడా మరి దేవుని ఆత్మ చేత నడిపించబడాలని నీ హృదయంలో దేవునికి చోటించి నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లయితే, మళ్ళా దేవునికి నువ్వు పునరంకితం చేసుకుని నిన్ను నువ్వు దేవుని పాదాల చేత తగ్గించుకుని ప్రార్థించినట్లయితే దేవుడు నీకు తన రాజ్యంలో చోటును అనుగ్రహిస్తాడు. కనుక మరి నువ్వు పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా ఆత్మ సంబంధిగా ఉండాలని కోరుకుంటున్నావా? పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగానే ఉండాలని కోరుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఏదో ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, ఇలాగనే నా జీవితం అయిపోతుంది, మందిరానికి వెళుతున్నాను, కానీ లోకానుసారంగా జీవిస్తున్నాను అనుకున్నట్లయితే నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని నీ మనసును దిద్దుకో. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. నిన్ను దేవుడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించునుగాక. అలాగని ఇస్సాకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తే. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలా హింసబెట్టినో ఇప్పుడునూ అలాగనే జరుగుతుంది. ఇక్కడ ఇస్సాకు గురించి అపొస్తలుడైనటువంటి పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఆత్మను బట్టి పుట్టినవాడు అనగా ఇస్సాకు, శరీరము బట్టి పుట్టినవాడు అనగా ఇష్మాయేలు, ఏమండి మరి వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు అనగా ఇస్సాకు, ఏమండి శరీరమును బట్టి పుట్టినవాడు అనగా ఏమండి ఇష్మాయేలు. కాబట్టి ఇష్మాయేలు ఇస్సాకును హింసించినట్టుగా, ఎగ్తాలు చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి అలాగనే మనము కూడా ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మనం శరీర క్రియలను నెరవేర్చమని గలతీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంది. ఇస్సాకు కూడా ఆత్మీయుడేనని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఇస్సాకు ఏమిటి బలిపీఠాన్ని కట్టాడు. ఇస్సాకు తండ్రి మాటకు లోబడి తను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. ఇస్సాకు ఏమండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. ఇస్సాకు ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా తన జీవితంలో తాను బ్రతకగలిగాడు. కనుక దేవుని యొక్క రాజ్యాన్ని సుసంతరించుకోగలిగాడు. కాబట్టి ఇస్సాకు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి కనుక దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఆత్మీయులుగా బ్రతికినట్లయితే మనము కూడా దేవుని రాజ్యంలో సుసంతరించుకోగలుగుతాం. యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని. కాబట్టి మరి మన యొక్క సంతతి మీద, మన మీద దేవుడు తన ఆత్మను ఎప్పుడైతే కుమ్మరిస్తాడో, మన ఆత్మీయులుగా ఎప్పుడైతే మనం మార్చబడతామో, మనము ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క రాజ్యం మీద మన దృష్టిని మన మనసును నిలుపుకోగలుగుతాం. లేనట్లయితే మనము శరీర సంబంధమైన వాటి మీదే మన మనసును పెట్టుకుని శరీర సంబంధంగానే మనం జీవిస్తూ ఉంటాం.
మరి దేవుని యొక్క ఆత్మ సహాయము లేకుండా దేవుని యొక్క సన్నిధి లేకుండా దేవుని యొక్క కృప లేకుండా వ్యక్తి దేవుని కొరకు బ్రతకలేడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునలేడు కాబట్టి నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రార్థనలో కాబట్టి ఆయనకి రాజ్యం ఎక్కడికి రావాలంటే మనకు హృదయంలోనికి రావాలి మన హృదయంలోనికి ఆయనకి రాజ్యం వచ్చినప్పుడు మనము ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మనము జీవించగలుగుతాము లేదా దేవుని యొక్క ఆత్మ మన హృదయాన్ని తాకినప్పుడు మన హృదయంలో దేవుని యొక్క రాజ్యాన్ని మనం అనుభవించగలుగుతాం దేవుడి ఇచ్చేటువంటి ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని ఆ యొక్క నీతిని మనం కలిగి ఉండగలుగుతాము మన యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకున్న మన యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న మనం నీతిమంతులుగా బ్రతకలేము సంతోషంగా బ్రతకలేము పరిశుద్ధులుగా బ్రతకలేము సమాధానంగా బ్రతకలేము కానీ మనము దేవుని ఆత్మను గనుక ఆధారం చేసుకున్నట్లయితే దేవుని ఆత్మ మీద గనుక మనం ఆధారపడినట్లయితే పరిశుద్ధాత్ముడా నీ కొరకు జీవించడానికి నీ కృప నాకు కావాలయ్యా పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు నాకు కావాలయ్యా ఈ దినము నాకు ఇచ్చావు గనుక ఈ దినము నీ కొరకు నిలబడటానికి నీ సన్నిధిలో నన్ను ఫలపరచున్నాయనని యథార్థంగా కన్నులతో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే నువ్వు ఒక మంచి ఆత్మీయుడిగాను ఉండగలుగుతావు ఇస్సాకు ఆత్మీయుడు గనుక అతడు దేవుని రాజ్యాన్ని సుసంతరించుకున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నాడు నీవు నేను కూడా ఆత్మీయులమైనప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని సుసంతరించుకునగలుగుతాము శరీర సంబంధముగా ఏమండి మనము నివసిస్తున్నట్లయితే దేవుని రాజ్యంలో ఎంత మాత్రం కూడా మనం ప్రవేశించలేము కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంది ఏమండి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని సుసంతరించుకునమని చూడండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని సుసంతరించుకుని నేరవు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి మనసు ఈ శరీర సంబంధమైన ఆలోచనలు ఈ శరీర సంబంధమైనటువంటి జ్ఞానము మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మ సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైనటువంటి హృదయము మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళుతుంది కాబట్టి మనల్ని దేవుడు ప్రతిదినము కూడా ఆత్మానుసారంగా నడిపించాలని మనం ప్రతిదినము కూడా మంచి ఆత్మీయులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు రోమ రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది శరీరానుసారులు శరీర విషయాల మీద మనసును చూతురు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసును చూతురు ఏమండి కాబట్టి శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది కాబట్టి ఇస్సాకు ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి దేవుని విషయాల మీద ఇస్సాకు తన మనస్సును పెట్టగలిగాడు కనుక ఇస్సాకు దేవుని రాజ్యాన్ని సుసంతరించుకున్నాడు ప్రతి దినము కూడా నీవు కూడా దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క సన్నిధి మీద నీ మనసు కనుక నువ్వు పెట్టగలిగినట్లయితే నీవు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని సుసంతరించుకునగలుగుతావు అదే రీతిగా మనం చూసినట్లయితే 3వదిగా యాకోబు కూడా 70 సంవత్సరాల కాలము లోక సంబంధిగానే బ్రతికాడు 70 సంవత్సరాల కాలము లోక సంబంధమైన దాన్ని సంపాదించుకున్నట్టు కొరకు తండ్రిని మోసం చేశాడు అదే రీతిగా మామను మోసం చేశాడు అన్నను మోసం చేశాడు తనతో మాట్లాడిన వారందరినీ కూడా తాను మోసగించడానికి ప్రయత్నం చేశాడు ఎవడు హృదయపూర్తిగా తన భార్య అయినటువంటి లేయాను కూడా తాను ప్రేమించలేకపోయాడు ఇంచుమించు 70 సంవత్సరాల కాలం వరకు కూడా పిల్లలు పుట్టినప్పటికి కూడా లేయాను ప్రేమించలేకపోయాడు ఎందుకంటే యాకోబు 70 సంవత్సరాల వయసు వరకు కూడా శరీర సంబంధిగానే ఉన్నాడు 70 సంవత్సరాల వయసు వరకు కూడా లోక సంబంధిగానే ఉన్నాడు 70 సంవత్సరాల వయసు వరకు కూడా ఎవరిని తనకు నచ్చినట్టుగానే తన జీవితంలో తను నడుచుకునగలిగాడు కానీ యబ్బోకు రేవు దగ్గర మరి మోకరించి కన్నులతో ప్రార్థన చేసినప్పుడు ఎవరిని యాకోబును దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడు ఇజ్రాయేలు అనగా దేవుని కుమారుడు ఇజ్రాయేలు అనగా ఆత్మ సంబంధి ఇజ్రాయేలు అనగా ఎవరిని దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి బిడ్డ ఎప్పుడైతే ఆత్మ సంబంధిగా యాకోబు మార్చబడ్డాడో ఎవరిని యాకోబు కూడా దేవుని రాజ్యాన్ని సుసంతరించుకునగలిగాడు తన జీవితంలో అంతకుముందు ఎవరినైతే మోసగించి ఆస్తిని తీసుకున్నాడో వారికి యాకోబు తిరిగి ఇచ్చి వేయగలిగాడు ఎవరిని తన అన్నయ్య మరి యేషేవుకు ఎవరిని కానుకును యాకోబు తీసుకుని వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎవరినైతే యాకోబు ప్రేమించలేకపోయాడో ఇప్పుడు యాకోబు వారిని ప్రేమించగలుగుతున్నాడు ఆ యొక్క దాక్షపూరితమైనటువంటి మనస్సును యాకోబు
మార్చుకొని ప్రేమించేటువంటి మనసును కలిగి ఉన్నాడు. ఎవరు ఆత్మానుసారులు ప్రేమ కలిగి ఉంటారు గనుక యాకోబు ఎప్పుడైతే మార్మనసు పొందాడో ఆత్మానుసారుడుగా మార్చబడ్డాడో ఎవడు తన అన్నను ప్రేమించగలుగుతున్నాడు, మామను ప్రేమించగలుగుతున్నాడు, భార్యను ప్రేమించగలుగుతున్నాడు, బిడ్డలను ప్రేమించగలుగుతున్నాడు. ఎవరిని మనము మన ఇంటి వారిని ప్రేమించాలన్నా, సంఘ బిడ్డలను ప్రేమించాలన్నా, తోబుట్లను ప్రేమించాలన్నా, రక్త సంబంధాలను మనం ప్రేమించాలన్నా మనం ఆత్మానుసారులమై ఉండాలి. ఆత్మానుసారులం గనుక మనం కాకపోయినట్లయితే ఆ ప్రేమను మనం ఎవరికి కూడా పంచిపెట్టలేము. మనం ఇతరులను ద్వేషించగలుగుతాం, వారి మీద కోపించగలుగుతాం, ఎవరిని మన స్వార్థము కొరకే వారిని ప్రేమించగలుగుతాం తప్ప హృదయపూర్తిగా మనం వారిని ప్రేమించలేము. కానీ ఆత్మ సంబంధంగా కనుక మనం జీవించినట్లయితే మనము ప్రత్యేకంగా మరి వారిని ప్రేమించగలుగుతాము, ప్రత్యేకంగా మనం జీవించగలుగుతాము, ప్రత్యేకంగా మనం ఉండగలుగుతాము. కనుక దేవుడు మనలను ఆత్మ సంబంధులుగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం గల కారణం ఏమిటంటే వారు ముగ్గురు కూడా ఆత్మ సంబంధులు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. నిన్ను కూడా ఆత్మ సంబంధిగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఆత్మను మన మీద కుమ్మరించాడు. ఇదిగో నేను సర్వ చెల్లుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు, మీ యవనులు దర్శనం చూతురు, మీ వృద్ధులు కలలు కందురు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. లూకాసువార్త 11:13 దేవుడు మనకు వాగ్దానం చేశాడు, పరలోకమందున్న తండ్రిని పరిశుద్ధ ఆత్మనడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి మనం కూడా ఆత్మ సంబంధులుగా మారినట్లుగా పరిశుద్ధాత్మరానకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మరాను బలపరచండి, పరిశుద్ధాత్మరాని జ్ఞానాన్ని ఇవ్వండి అని నువ్వు మనస్ఫూర్తిగా దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉండి ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ శరీర సంబంధమైన మనస్సును తొలగించి ఈ లోకానుసారమైనటువంటి బుద్ధిని తొలగించి ఈక ఏమండి మరి ఈక భూ సంబంధమైనటువంటి ఆలోచనను తొలగించి ఆయన ఆలోచన నీలో పెట్టాలనుకుంటున్నాడు, ఆయన యొక్క తలంపులు నీలో ఉంచాలనుకుంటున్నాడు, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చి ఆయన రాజ్యం కొరకు దేవుడు నిన్ను సిద్ధపరచాలనుకుంటున్నాడు. మరి ఈ మాటలు వింటున్న నీవు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఆత్మ సంబంధమైనట్లయితే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము కూడా నిన్ను నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము కూడా నిన్ను బలపరుస్తాడు. ఈ భూమి మీద నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలో చోటును సంపాదించుకుంటావు. కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా నువ్వు సంతోషాన్ని సమాధానాన్ని అదే రీతిగా నీతిని కలిగి నువ్వు జీవించగలుగుతావు. నువ్వు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా, దేవుని రాజ్యాన్ని వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉన్నావా లేకపోతే నువ్వు పాతాళానికి వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉన్నావా? పాతాళానికి వెళ్ళేటువంటి వారు అనేకులుగా ఉంటారు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటి ఉంటుంది. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ ఇరుకు ద్వారంలో నువ్వు ప్రవేశించినట్లయితే అక్కడ నిత్య సుఖములు శాంతి నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు ఈ భూమి మీద నీవు ఉన్నప్పుడు కూడా నీతిగా సంతోషంగా సమాధానంగా నువ్వు బ్రతకగలుగుతావు. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉన్నావా, దేవుని రాజ్యంలో ప్రవేశించే వ్యక్తిగా ఉన్నావా, దేవుని రాజ్యాన్ని కోరుకునే వ్యక్తిగా ఉన్నావా, నీ హృదయంలో దేవుని యొక్క రాజ్యం ఉండాలని పరితపించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కనుక మార్పు చెందడానికి ప్రయత్నం చేయి. దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు నీ జీవితంలో నిజమైనటువంటి మార్పును తీసుకొస్తాడు. పేతురు బోధించినప్పుడు ఇంచుమించు 3,000 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో వారికి పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి శరీర సంబంధమైన మనుషులందరూ కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. దేవునికి పక్షపాతము లేదు, ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ఆత్మను నీ మీద కురిపించాలని కోరుకుంటున్నాడు, ఆయన నీ హృదయాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. నిన్ను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చి ఆయన నిత్య జీవానికి దేవుడు నిన్ను సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధులు నిత్య జీవాన్ని సిద్ధపరచుకుంటారని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేశాడు. కాబట్టి నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించాలని నీకు ఆశ ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించాలని నువ్వు ఆరాటపడుతున్నట్లయితే నీ ఆత్మలో దేవునికి చోటివు. ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చు, ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో ప్రభా నా బ్రతుకును మర్చయ్యా అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు, ఆయన నీ హృదయాన్ని సరిచేస్తాడు, ఆయన నిన్ను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. నీ హృదయం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. ఏమని మనిషి యొక్క హృదయము మోసకరమైనది, మనిషి యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది.
కాబట్టి ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఆ మోసకరమైన హృదయాన్ని దేవుడు మార్చి తనకు నివాసస్థలముగా మనమునిక హృదయాన్ని ఆయన చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నీ బ్రతుకులో నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు దేవునికి చోటిచ్చి చూడు. నీకు అద్భుతంగా నీకు హృదయాన్ని దేవుడు మార్చేస్తాడు, అద్భుతంగా నీకు ఆలోచనను మార్చేస్తాడు. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి ఒక క్షణము చాలు, ఆయన నీ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషము చాలు. ఏమండి, నువ్వు యథార్థంగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, యథార్థంగా ఆయన ఆత్మను పొందుకుని దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని నువ్వు కోరిక కలిగి ఉన్నట్లయితే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకో, నువ్వు ఎలా ఉన్నావో పరీక్షించుకో, నువ్వు ఎలా ఉన్నావో దిద్దుకో. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా ఆత్మ సంబంధులుగా జీవించలేకపోతున్నారు, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ కూడా లోక సంబంధిగా జీవిస్తున్నారు. చాలామంది ఏమండి, మరి దేవుని యొక్క రాజ్యానికి వెళ్తామని చెప్పుకుంటూ కూడా ఈ లోక రాజ్యాంగ కొరకు పాకులు ఆడుతూ ఉన్నారు. నువ్వు ఎలాంటి వ్యక్తివో ఒకసారి పరిశీలన చేసుకో, నువ్వు ఎలాంటి వ్యక్తివో నిన్ను ఒకసారి దిద్దుకో, నువ్వు ఎలాంటి వ్యక్తివో ఒకసారి నువ్వు నిన్ను ప్రభుకి ప్రతిష్ట చేసుకో. కాబట్టి నీ జీవితంలో దేవునికి చోటివు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారటానికి సుంకరి తను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. సుంకరి పాపి అయిన సుంకరి తను తాను తగ్గించుకుని పశ్చాత్తాపడటం ద్వారా సుంకరి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. పరిషేడు కూడా ప్రార్థన చేశాడు, కానీ పరిషేడు ఏమండి ఆత్మీయుడిగా మార్చబడలేదు. కానీ పైకి ఆత్మీయుడిగా ఉన్నాడు, కానీ లోపల శరీర సంబంధిగానే బ్రతుకుతున్నాడు. ఒకవేళ నీవు కూడా ఏమండి పైకి ఆత్మీయుడిగా కనబడుతూ లోపల శరీర సంబంధిగా నువ్వు బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించి దేవుని మాటలకు చోటువు. దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీకోసం రక్తం కార్చాడు, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ఎంతగానో క్షమించాలని కోరుకుంటున్నాడు. ఆయన నీలో ఉన్నటువంటి ప్రతి పాపం నుంచి, నీలో ఉన్న ప్రతి మాలిన్యం నుంచి నిన్ను విడిపించి నిన్ను శుద్ధి చేసి ఆయన బిడ్డగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక మానకే విధమైన పాపాలను చేస్తున్నావా, మానకే విధమైన దోషాలను పడిపోతున్నావా, ఏమంటే మానక ఇక ఈ లోకానుసారంగానే జీవిస్తున్నావా, అయితే దేవుని కృప కొరకై ప్రార్థించు, దేవుని కృప కొరకై మొరబెట్టు, దేవుని మీద ఆధారపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను నీ పట్ల చూపించాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటుండగానే దేవుడు నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటుండగానే ఆయన ఆత్మను నీ మీద కుమరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటుండగానే దేవుడు నిన్ను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటకు నీ హృదయంలో చోటిస్తావా, దేవుని యొక్క మాటకు నీ మనసులో చోటిస్తావా, ఆయన యొక్క ఆయన చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వు చూడగలుగుతావా. ఒకవేళ కనుక ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే మరి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. అబ్రహాముకు దేవుడు తన రాజ్యాన్ని ఇచ్చాడు, ఇస్సాకుకు దేవుడు తన రాజ్యాన్ని ఇచ్చాడు, యాకోబుకు దేవుడు తన రాజ్యాన్ని ఇచ్చాడు. అనేకులు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి సమకూర్చబడతారని దేవుడు చెప్తున్నాడు. ఆయా జనములు దేవునికి రాజ్యంలో ఉంటారని దేవునికి వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నీకు కూడా ఆయనకు రాజ్యాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో నువ్వు చోటు తగ్గించుకునేటువంటి బిడ్డగా ఉన్నట్లయితే, ఆయన రాజ్యంలో నువ్వు చోటు సంపాదించుకునేటువంటి బిడ్డగా ఉన్నట్లయితే ఏమని నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతూ భూ సంబంధమైన వాటినే సంపాదించుకోవాలని, భూ సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే ఏమండి ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి శాంతి సమాధానం నీ హృదయంలో అనుభవించలేవు. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీతిగా దేవుని కొరకు నువ్వు బ్రతకలేవు. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవించలేవు. దేవుని ఆత్మకు చోటువు, దేవుడిచ్చేటువంటి ఏమైనా యొక్క రాజ్యాన్ని పొందుకో. పరిశుద్ధాత్మ దేవుడు మీకు హృదయాలు మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఆత్మ సంబంధులుగా మార్చబడి అబ్రహాము, ఇస్సాకు, యాకూబులు సంపాదించుకున్న ఆ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఈ ప్రార్థనలో ఏకీభవించారో వీరందరి మీదకి నీ ఆత్మ దిగివచ్చునుగాక అని పలుకుతున్నాను తండ్రి. అయ్యా నా ప్రభ, ఇప్పుడే నా ప్రభ ఎంతమంది బిడ్డలైతే వారికి హృదయంలో నీకు చోటునిస్తున్నారో ప్రభ, వారందరిని కూడా మీరు దర్శించిన తండ్రి, వారందరి జీవితాల గొప్ప మార్పును మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఇక వాక్యమునైనా నీ బిడ్డల హృదయాల్లో ఫలించినట్లుగా, వారి జీవితాల గొప్ప మార్పు తీసుకొచ్చినట్లుగా, మీ రాజ్యం కొరకు వారు సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి.
మీకోసమే తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగంలో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.